నిశ్శబ్దము నేను అనే అహంకార కేంద్రము అంతమైనప్పుడు ఉన్నది ఏమిటి ఏది తెలియనితనం తెలుసుకోవాలని లేనితనం దేనిని పొందాలని లేనితనం ఆలోచనలతో కూడిన కాలమంతమైన ప్రస్తుతం పరిధులు లేని పరిమితులు లేని విశాలత్వం నిశ్శబ్ద ఆనంద ప్రేమ తత్వాల సమన్వయం తనకు తానై తనం అది విషయరహితమైన నిర్విషయ స్థితిలో సంభవించిన అంతము నెరుగని శూన్యత మనసుకు తెలియని మనసు ఊహించలేని పరమానంద ప్రేమమయ వర్ణనాతీత స్థితి అక్కడ తెలుసుకున్నవాడు లేడు తెలియబడేదీ లేదు ధ్యానించేవాడికి తెలిసిన ధ్యానము అది కాదు ధ్యానమనే పదముతో కూడా నిర్వచించలేని అనిర్వచనీయ స్థితి అది రెండవది ఎరుగని అమాయకతలోని ఏకత్వం అది సర్వము అదిగానే శేషించిపోయిన పరిపూర్ణత అది దీన్ని తెలియచేసేది ఏదీ లేదు దీన్ని కనుగొనేది ఏదీ లేదు దానికదే ప్రకాశించి దానికదే వ్యక్తమయ్యే అవ్యక్త స్థితి అది పవిత్రత అపవిత్రత సుగుణము దుర్గుణము మంచి చెడు అనే ఏ ద్వంద్వాలకు చెందని ద్వంద్వాతీత స్థితి అది లేని నిరాధార స్థితి అది తెలుసుకునేవాడు తెలియబడే విషయము తెలుసుకోవడం అనే ఈ మూడూ లేని స్థితి అది ఈ స్థితిలో ధ్యానము కూడా అర్ధరహితమవుతుంది ఆలోచనలు మాటలు నిర్వచించలేని అనిర్వచనీయ స్థితి అది అందుకే దానికి ఎన్ని పేర్లు పెట్టినా అర్ధరహితమే అది పరమ నిశ్శబ్దం శబ్దము తెలియని నిశ్శబ్దం ఈ నిశ్శబ్దము నిశ్శబ్దమునందు నిశ్శబ్దము యొక్క చేత ప్రవహించే అఖండ చైతన్య శక్తి తరంగ ప్రవాహం